ప్రభునామానికి స్తోత్రం కలుగును గాక. నేటి కాలంలో మనుష్యులలో మార్పు తగ్గిపోతుంది. దేవుడు కోరిన మార్పు దేవుని బిడ్డలలో ఉండాలి. దేవుడు కోరిన ప్రవర్తన క్రీస్తు ప్రభుని నమ్మిన బిడ్డలలో ఉండాలి. అది పరిశుద్ధాత్ముని ద్వారా దేవుని బిడ్డల్లో కలుగుద్ది. అది దేవుడు కలుగచేసే మార్పు, మనుషులు కలుగచేసేది కాదు. పరిశుద్ధాత్ముడు మనలో ఎలాంటి మార్పును కలుగచేస్తాడు చూడండి. దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. యోహాన్ సువార్త 14వ అధ్యాయం 14వ వచనం. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. ఇది గొప్ప వాగ్దానం దేవుని బిడ్డలకి. ఈ లోకంలో ఆత్మ సంబంధమైన లేక శరీర సంబంధమైన గొప్ప వాగ్దానం ఇది. మనం ఎక్కువగా శరీర సంబంధమైన ఆశీర్వాదాలకే దీన్ని అన్వయించుకుంటాం, తప్పులేదు. ప్రభు నామమున మనకి ఏమడిగినా దేవుడు చేస్తాడు. మన పక్షము నుండి కార్యాలను సఫలం చేసే దేవుడు. ఇంకా రెండవది చూద్దాం, చూడండి. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. చాలామంది మేము గుడికి వెళ్తున్నాం అంటారు. దేవుని ప్రేమించినట్టు కాదు, కొద్ది వరకే. కొందరు మా ఇంట్లో బైబిల్ ఉంది, 3 తరాల నుంచి క్రైస్తవులు అంటారు, 4 తరాల నుంచి క్రైస్తవులు అంటారు. పాపం మానపోతే దేవుణ్ణి ప్రేమించినట్లు కాదు. మరి దేవుని దృష్టిలో ఎవరు దేవుణ్ణి ప్రేమించిన వారు? మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. దేవుని ఆజ్ఞలను ఎవరైతే గైకొంటారో వారే దేవుణ్ణి ప్రేమించినట్లు. దేవుని ఆజ్ఞల ప్రకారం ఎవరి జీవితాల్లో నడుచుకుంటారో వారే దేవుని ప్రేమించినట్లు. చాలామంది తెలసొక్క, తెల ప్యాంటు, యేసు ప్రభు సిలువ ఏవేవో వేసుకుంటారు, మంచిదే. దానికన్నా ముఖ్యమైనది ఏమిటి అంటే దేవుని ఆజ్ఞలను నీ అంతరంగములో నుంచి బాహ్య ప్రవర్తన వరకు పాటించి క్రమముగా నడుచుకొనటం, దేవుణ్ణి ప్రేమించటం. ఈ అనుభవం నీకు లేకపోతే నువ్వు ఎన్ని తరాల నుంచి క్రైస్తవుడు అయినా వ్యర్థమే, ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని వాక్యం విన్నా ప్రయోజనమేమీ లేదు. బుద్ధి లేని కన్యకులు మీరంతే, వేషధారులు, నటించేవారు, నామకార్థ క్రైస్తవులు, దేవుని ఎరుగుదమని చెప్పుకుంటారు కానీ మీ ప్రవర్తనలో, మీ మాటల్లో, మీ యొక్క జీవితములో దేవుని ఎరుగని వారు వీళ్ళు. వీళ్ళెవరో కూడా పరలోక రాజ్యానికి వెళతారని దేవుడు చెప్పలేదండి. మోసపోకుడి దేవుడు వెక్కిరింప బడడు. పైకి భక్తి గల వారి వలె ఉంటారు, దాని శక్తిని వీళ్ళు ఆశ్రయించరు. ఇలాంటి వారికి గాఢాంధకారము భద్రపరచబడి ఉన్నది. యూదా పత్రికలో మనం చూస్తాం. అర్థమైందా? అంధకారం వీళ్ళ కోసం ఉన్నది అంతే. మరి దేవుని బిడ్డలుగా మనలో ఏముండాలి చూడండి. ఆ తరువాత మాట మనం చూస్తున్నాం. యోహాన్ సువార్త 14:16. నేను తండ్రిని వేడుకుందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఎవరు? మన యొద్ద ఎల్లప్పుడూ ఉండే దేవుడు. ఎల్లప్పుడంటే నువ్వు రక్షించబడిన నాట నుండి ఈ లోకాన్ని విడిచే వరకు, లేక నువ్వు రక్షింపబడిన నాట నుండి దేవుడు ఈ లోకానికి మన కోసం వచ్చే వరకు ఎల్లప్పుడూ
ఎల్లప్పుడు ఉండుటకై వేరొక ఆదరణకర్త సత్య స్వరూపియగు ఆత్మను ఆయన మనకు అనుగ్రహిస్తాడు. మరి ఏమిటి పరిశుద్ధాత్ముడు చేసే పనులు? మనలో ఎలాంటివి? మనుషుల్లో నేటి కాలం రకరకాలుగా మాట్లాడతారు. పరిశుద్ధాత్ముడు నీలోనికి వచ్చాడనుకో, మనలో నాలుగు పనులు జరుగుతాయి, ముఖ్యమైనవి. ఆ తర్వాతే మిగతాయి. బైబిలు, దేవుని వాక్యం మనకి సంపూర్ణంగా నేటి కాలంలో వచ్చేసినాయి. కనుక ఇక భాషలు ఇలాంటి వాటికి ప్రాధాన్యత లేనే లేదు. మరి ఏమిటి పరిశుద్ధాత్ముడు చేసే పని? మొట్టమొదటిది చూడండి, దేవుని వాక్యములు తీతు పత్రిక 3:5 చూద్దాం. చూడండి, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. అర్థమైందా? మనకి పరిశుద్ధాత్ముడు మనకి ఏం చేశాడు? నూతన స్వభావాన్ని కలుగజేశాడు. రక్షించబడటంలో ఉన్న పూర్తి అర్థం ఇదే. రక్షణలో ఉన్న దేవుని వాక్యానుసారమైన రక్షణ అంటే ఏంటో ఇదే. చాలామందికి రక్షించబడ్డావంటే తెలియదు, ఇప్పుడే ఎలా తెలుసుద్ది అంటారు. నేనేమయ్యానో నాకే తెలియదు అంటారు. కాదు కాదు, దేవుని వాక్యం అలా తికమగ్గా లేదు. పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చి నూతన స్వభావాన్ని కలుగ చేసి మనకి రక్షణ అన్నది దయచేస్తారు. రక్షించబడిన వారికే నూతన స్వభావం. రక్షణ పొందకోకుండా మేము రక్షించబడ్డామని చెప్పి సిగరెట్లు మానలా, రక్షించబడ్డట్టు కాదు. నూతన స్వభావం నీకు అసలు రాలేదు. రక్షించబడ్డామని చెప్పి టీవీ సీరియళ్ళు, పేపర్ని మొదటి నుంచి చివరి దాకా చదువుతారు. బైబిల్ ఒక్క ముక్కరా తెలకే, ఇంత క్షుణ్ణంగా ఇంత ఆసక్తితో బైబిల్ చదవరు. ఇలాంటిది రక్షణ కాదు ప్రియమైన వాళ్ళారా. ఏదో ఒక గంట ప్రార్థనకి వెళ్ళి వచ్చి మనం ఏదో చేసేసాం అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. లేదు ఇలాంటి వాళ్ళు. పరిశుద్ధాత్ముడు నీకు నూతన స్వభావాన్ని కలుగ చేస్తాడు. ఏమిటా నూతన స్వభావం? అంతకుముందు బైబిల్ చదివేవాడివి కాదు, ఇప్పుడు నీవు బైబిల్నే చదువుతావు. బైబిల్ని, దేవుణ్ణి ప్రేమించినట్టు ఇంకా దేన్ని ప్రేమించవు. చాలామంది కరోనాలో మేము ఇంట్లో ఉండలేకపోతున్నాం అన్నారు. వీళ్ళు భక్తిహీనులు. వీళ్ళు దేవుడు ఎక్కడికి వెళ్ళకోకుండా చక్కగా సమయం ఇచ్చాడు. నువ్వు ఎన్ని గంటలు బైబిల్ చదవచ్చు, ఎన్ని గంటలు ప్రార్థన చేయొచ్చు. నేను అలాగే చేశాను. కొన్ని గంటలు బైబిల్ చదివాను, కొన్ని గంటలు ప్రార్థన చేశాను. చాలామంది నా ఫోన్లు చేసేవాళ్ళు, అనయ్య మేము ఇంట్లో ఉండలేకపోతున్నాం. ఏదో బుద్ధి ఉందంటారా నీకు? చక్కగా ఇంట్లో ఉండే కృప దేవుడు ఇచ్చాడు. నువ్వు అనేకులు బాధపడుతున్నారు, వాళ్ళ కోసం ప్రార్థన చేయి. అనేకులు ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, ప్రార్థన చేసే ధన్యత నీకు ఇచ్చాడు, చెయ్యి. బైబిల్ చదువుకో, గంటల తరబడి బైబిల్ చదువు. ఇది నూతన స్వభావం. రక్షణ అనంటే ఈ నూతన స్వభావం వచ్చినోడికే రక్షణ ఉందట్టు. ఇది లేకపోకుండా నువ్వు గుడికి వెళ్ళావు, బ్రతుకు మారలా, రక్షించబడ్డట్టు కాదు. దేవుని సన్నిధికి వెళ్ళావు, ప్రభు బల్లం తీసుకుంటావు, బ్రతుకు మారలా, రెండంతల శిక్ష ఉన్నది. బ్రతుకు మారకోకుండా నువ్వు ఏది చేసినా దైవ సంబంధంగా నువ్వు రక్షించబడ్డట్టు కాదు. దేవుని దృష్టిలో నువ్వు సంఘంలో ఉన్న వ్యక్తివి కాదు. మనం అనుకుంటాం ప్రార్థనకు వచ్చే వాళ్ళందరూ సంఘంలో ఉండట్టు అనుకుంటాం. మనం అనుకుంటాం దేవుని దృష్టిలో వీళ్ళందరూ కాదు. దేవుని దృష్టిలో సంఘం అంటే ఎవరంటే పరిశుద్ధులు.
కొరింతిలో ఉన్న పరిశుద్ధులకు, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి, ఎఫెసులో ఉన్న పరిశుద్ధులకు, పరిశుద్ధులందరికీ నా వందనములు. ఈళ్ళు సంఘం, దేవుని దృష్టిలో ఉన్న సంఘం. బ్రతుకు మారకుండా గుడికి వచ్చావు, ప్రార్థనకు వచ్చావు, మందిరంలో నువ్వు పెద్దవే, లేకపోతే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, లేకపోతే సెక్రటరీలు, ప్రెసిడెంట్లు, ఈ లోకంలో పేర్లు ఉండవోళ్ళే అంతే. బ్రతుకు మారలేదా, నూతన స్వభావం నీకు రాకపోతే నువ్వు రక్షించబడ్డట్టు కాదు, శిక్ష తప్పదు. ఇలాంటి వారి కోసమే మత్తయి సువార్త 23వ అధ్యాయంలో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, సున్నం కొట్టిన సమాధులరా మీరు, గుడ్డి పరిసయ్యులరా మీరు, అందులైన మార్గదర్శకులనని దేవుడు ఎంతో బాధపడుతూ చెప్పాడు. కనుక ప్రియమైన వాళ్ళారా, మనం పరిశుద్ధాత్ముడు మనకి నూతన స్వభావం కలిగ చేయాలి. ఈ నూతన స్వభావం ఎంతవరకు? 2వ కొరింతీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చూడండి. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. పరిశుద్ధాత్ముడు మన హృదయంలో ఉంటాడు, ఎల్లప్పుడూ ఉంటాడు, నీతో మాట్లాడతాడు, నీకు బోధిస్తాడు, నిన్ను హెచ్చరిస్తాడు, నిన్ను ఆదరిస్తాడు, నిన్ను బలపరుస్తాడు. అసలు నీతో ఎక్కువసేపు ఉండేది పరిశుద్ధాత్ముడే. ఇది రక్షించబడిన బిడ్డల యొక్క అనుభవం. ఇలాంటి పరిశుద్ధాత్ముడు దినదినము మనలను నూతనపరుస్తాడు. దినదినము ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. దినదినము బైబిల్ చదువుతున్నావా? రక్షించబడిన వారి యొక్క లక్షణం. దినదినము ప్రార్థన చేస్తున్నావా? రక్షించబడిన వారి యొక్క లక్షణం, పరిశుద్ధాత్ముని యొక్క లక్షణం. దినదినము నూతనపరచబడాలి. 3 తరాల క్రైస్తులువా? అసలు మాకన్నా గొప్పోడు అయిపోవాలి. చాలామంది 40 దినాలు ఉపవాస ప్రార్థన చేసామంట. నీలో ఎంత మార్పు వచ్చింది అది చెప్పు ముందు. 8 సంవత్సరాల నుంచి 40 దినాలు చేసిన బ్రతుకు మారపోతే, నూతన పరచబడిపోతే ఎట్లా? దినదినము నూతనపరచబడాలి. పరిశుద్ధతలోనికి, సంపూర్ణతలోనికి మార్చబడాలి. సంఘం అంటే ఏంటి? ముడత లేదు, కళంకం లేదు, మచ్చ లేదు, అట్టిది ఏది లేదు. మరి ఎలాగుంది? పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమగల సంఘంగా ఉండాలి. కానీ ఇలాంటి డాగులు మచ్చలు ఉంటే దేవుని దృష్టిలో అది సంఘం కాదు. మన దృష్టిలో సంఘం, దేవుని దృష్టిలో అది కాదు. కనుక దినదినము నూతనపరచబడాలి. రక్షించబడి 8 సంవత్సరాలు అయింది. పరిశుద్ధాత్ముడు మనలో దినదినము నూతనపరచబడాలి. కొందరు ఉంటారు చిన్న బైబిల్ తీసుకొస్తారు, ఇక పెద్ద బైబిల్ అసలు వద్దేళ్ళకే, వాక్యం చదవరు, క్రొత్త నిబంధన తెలీదు. ఎందుకని? అసలు బైబిలే లేదుగా. వాక్యానుసారమైన పద్ధతి కానే కాదు. దావీదు భక్తుడు ఏమన్నాడు? దినమెల్లా నేను ధ్యానిస్తున్నానన్నాడు. దేవుని మందిరంలో నా జీవిత కాలమంతయు నివసింప గోరుతున్నానని చెప్పి కొన్ని కీర్తనలు రాశాడు. ఎంతో బైబిల్ను చదివినవాడు. భయం మన జీవితములో దినదినము నూతన పరచబడిన అనుభవం మనలో ఉండాలి. అది పరిశుద్ధాత్ముడు కలుగ చేసే గొప్ప మార్పు. ఉందా మరి? ఇది లేకోకుండా నువ్వు ఏది చెప్పినా నేను ఆత్మపూర్తం ఉన్నాను, లేకపోతే ఆత్మానుసారంగా ఇవన్నీ పనికిరావు. నీకు నువ్వు నటించుకుంటావు అంతే, నీకు నువ్వు సమర్థించుకుంటున్నావు అంతే. కనుక దేవుని వాక్యానుసారం ఎలా ఉందో చూసుకోండి. వాక్యంలో ఉన్నది దానికన్నా మనం వేరుగా ఎప్పుడు ఉండనే ఉండకూడదు. 2వది దేవుడు కలుగ చేసే మార్పు పరిశుద్ధాత్ముడు. చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయం 13వ వచనం చూడండి. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు గాని, ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే దేని చంపుతావు?
దేన్ని బ్రతకనిస్తాం. ఏం బ్రతకనిచ్చాలి మనం? దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క ఆత్మీయ స్థితిని, ఆత్మానుసారమైన జీవితాన్ని బ్రతకనివ్వాలి. మరి దేన్ని చంపాలి? పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే ఆత్మచేత శరీర క్రియలను ఏం చేయాలి? బ్రతకనీయకూడదు, చంపేయాలి. ఇది పరిశుద్ధాత్ముడు కలుగ చేసే మార్పు. నీలో ఉందా మరి? ఆత్మచేత నీలో ఉన్న పాపాన్ని చంపేయాలి, నీలో ఉన్న శరీరాశలను చంపేయాలి, నీలో ఉన్న లోకాశలను చంపేయాలి, నీలో ఉన్న భ్రష్టత్వాన్ని చంపేయాలి. మనసులో రకరకాల ఆలోచనలు వస్తాయి. ఆదివారం ఏమో దేవుని భక్తుల్లాగా ఉంటాం, సోమవారం నుంచి ఇష్టానుసారంగా ఉంటాం. ఆత్మచేత శరీర క్రియలను చంపినట్టుగా వాటిని బతకనిస్తున్నావు సోమవారం నుంచి. ఇక మళ్ళీ ఆదివారమే మనకు గుర్తుకొచ్చేది దేవుడు, బైబిల్ ఇది, ఇది సరైనది కానే కాదు. ఆత్మచేత శరీర క్రియలను చంపితే ఇక శరీరానుసారంగా నీవు ప్రవర్తించనే ప్రవర్తించవు. శరీరానుసారమైన మాటలు మనలో ఉండవు. కొందరు మాట్లాడుతుంటే వీళ్ళల్లో ఎంత ఆత్మీయత ఉందో, ఎంత శరీరతత్వం ఉందో తెలిసిపోద్ది. వీళ్ళ చూపులు ఎంత ఆత్మీయత ఉందో, ఎంత శరీరతత్వం ఉందో తెలుస్తుంది. ఒక్కొక్కసారి దేవుని బిడ్డలని చెప్పుకునేవారు ప్రవర్తించే విధానం తెలిసిపోద్ది. వీళ్ళలో శరీర కార్యాలు ఉన్నాయా, ఆత్మకార్యాలు ఉన్నాయా? గహజీ ఉండాడు. ఏలియా గారి దగ్గర ఉన్నంతకాలం అయ్యగారు 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 అన్నాడు. ఏలియా గారి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏం ఆశించాడు? బట్టలు, డబ్బులు అన్నీ ఆశించాడు. ఆ బట్టలు కూడా వేసుకోకుండా కుష్టి వచ్చింది వీడికి. ఇది ఇది కాదు, ఇది నటించే జీవితం. ఆత్మచేత నీలో ఉన్న లోపం, దుష్టత్వం, శరీర కార్యాలు స్పష్టమై ఉన్నాయి, అవన్నీ చచ్చిపోవాలి. ఇది పరిశుద్ధాత్ముడు మనలో ఉండి కలుగ చేసే మార్పు. శరీరసారంగా ప్రవర్తించేవనుకో, నువ్వు చావవలసిన వారై ఉన్నావు. అర్థమైందా? మనం నిత్య జీవాన్ని పొందుకో. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు శరీర కార్యాలు చచ్చిపోవాలి. అననయ్య సప్పీరాలు ఏం చేశారు? ఆత్మకార్యాలను చంపేశారు, శరీర కార్యాలను బ్రతకనిచ్చి పరిశుద్ధాత్ముని మోసం చేశారు, అబద్ధం చెప్పారు. ఒకళ్ళకి తెలవకుండా ఒకళ్ళు ముందే కూడ బలుకున్నారు, తర్వాత అబద్ధం చెప్పారు. చచ్చిపోయి ఏమైపోయారు వాళ్ళు? చచ్చిపోయారు. కనుక పరిశుద్ధాత్ముడు మనలో ఉండి శరీర కార్యాలను చంపేయాలి, ఆత్మానుసారంగా జీవించాలి. దేవుని బిడ్డలు అంటే శరీర కార్యాలు చచ్చిపోయిన వారిగా ఉండాలి. కంతే ఆత్మచేత, పరిశుద్ధాత్ముని చేత నింపబడితే శరీర కార్యాలు చంపుతావు. పరిశుద్ధాత్ముడు నీలో ఉండి సర్వసత్యములోనికి నడిపిస్తుంటే అప్పుడు శరీర కార్యాలను చంపినట్టు. పాత బ్రతుకికి నూతన బ్రతుకికి తేడా ఉంటే శరీర కార్యాలు చంపినట్లు. అలా లేకపోకుండా అప్పుడు ఇప్పుడు ఒకే విధంగా ఉన్నావు. అప్పుడున్న కోపం ఇప్పుడు ఉంది, అప్పుడున్న దుష్టత్వం ఇప్పుడు కనపడుతుంది, అప్పుడున్న లోభత్వం, కపటం, మోసం, దుర్మార్గత, అబద్ధాలు ఇప్పుడు కనపడతాయి. అంటే నువ్వు చంపినట్టు కాదు. కొందరు ఎక్కడున్నావు అని అంటే ఉన్నా చోట చెప్పరు, ఏదో చెప్తారు. నువ్వు శరీర కార్యాలయం ఉన్నట్టు అది అక్కడ. అసలు మాటల్లో యథార్థత ఉండదు. చాలా బాధేస్తుంది కొందరిలో చూస్తుంటే. దేవుని ప్రేమ కనిపించదు. గుళ్ళో ఉన్నప్పుడు మాత్రం అమ్మో పెద్ద భక్తులు అనుకుంటారు, తరువాత అసలు ఆనవాళ్ళే కనిపించవు. జాగ్రత్త, దేవుడు వెక్కిరింపబడడు.
కనుక ఆత్మ చేత శరీర కార్యాలను ఏం చేయాలి? చంపేయాలంతే. అది పరిశుద్ధాత్ముడు కలుగ చేసే మార్పు. ఉన్నదా మరి మనలో? ఎన్ని శరీర కార్యాలు మనలో ఉన్నాయి? ఎంత ఆత్మానుసారమైన జీవితం మనలో ఉంది? పరిశుద్ధాత్ముడు నీలో ఉండి ఆయనే నీకు అధికారిగా ఉండి నడిపించాలి. నీకు ఆయనే సర్వసత్యములో నిన్ను నడిపించాలి. ఆయనే హెడ్, తర్వాత అదే మనం చూస్తాం. మార్పు రాకపోతే శరీర కార్యాలు ఉన్నట్లు. చాలామంది జీవితాల్లో ఎంతో బాధేస్తుంది. ఆదివారం బల్లారాధన అంటారు, మంచిదే. మూడు రోజులు ఉపవాసం ఉంటారు, మంచిదే. మరి ఆ తర్వాత ఎలా ఉండాలి? అంతే ఉజ్జీవముతో, అంతే పరిశుద్ధతతో, అంతే ఆత్మీయతతో తర్వాత కూడా ఉండాలి ప్రియమైన వారిలారా. ఆ మూడు రోజులు కలిసి ఉండి ఆ తర్వాత మళ్ళీ మీ ఇష్టానుసారంగా ఉంటాం, అది వాక్యానుసారం కానే కాదు. ఇంకా మూడవది మనం చూద్దాం. చూడండి అక్కడే రోమా పత్రిక 8:14. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురు. దేవుని ఆత్మ మనల్ని ప్రతిరోజు నడిపించాలి. దేవుని ఆత్మ మన కుటుంబ విషయాల్లో ప్రతిరోజు నడిపించాలి. పరిశుద్ధాత్ముడు మన యొక్క పనుల్లో, ఉద్యోగంలో ఉన్న, ఎక్కడ ఉన్నా అక్కడ కూడా నిన్ను నడిపించాలి. పరిశుద్ధాత్ముడు సంఘములో నిన్ను నడిపించాలి. సమాజములో పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపించాలి. ఒక్క గుళ్ళోనే కాదు, చాలామంది చేసేది ఇదే. క్రైస్తవులమే, విశ్వాసులమే, దేవుని బిడ్డలమే, ఇంకా పదవులు పెట్టుకుంటారు ముందు. ప్రెసిడెంటు, బిషప్పు, ఆర్చ్ బిషప్పులు, డాక్టరేట్లు ఈ పెట్టుకుంటారు, మంచిదే. అంత ఉద్యమంతోనూ, అంత పరిశుద్ధతతో, అంత దేవుని ఆత్మ నడిపింపుతో నువ్వు లేకపోతే నిన్ను నీవు మోసం చేసుకున్నట్టు. ప్రభువులో గొప్ప విశ్వాసం, దేవుని మీద ఆధారపడిన జీవితం మనలో లేకపోతే అది దేవుని ఆత్మచేత నడిపించబడినట్టు కాదు. కనుక ప్రియమైన వారలారా, మన యొక్క ప్రతి విషయములో దేవుని ఆత్మ మనలను నడిపించాలి. నువ్వేదైనా కార్యం చేయబోతున్నావు, మనకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. స్థలం కొనబోతున్నావు, ఇల్లు కొనబోతున్నావు, ఇంకేదైనా కొనబోతున్నావు, ఏం చేయాలి? ముందు పరిశుద్ధాత్మ నడిపింపు కోసం ప్రార్థన చేయాలి. మనం చేసేది ఏంటి? అంత అయిపోయిన తర్వాత ప్రార్థన చేస్తాం. మనం చేసేది ఏంటి? ఏదైనా దానిలో ఏదైనా నష్టం వచ్చినా, లేదా ఆటంకం కలిగినా, ఏదైనా అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. కాదు, దేవుని ఆత్మ నడిపింపు ఉన్న వాళ్ళు ప్రతి విషయములో కూడా దేవుని ఆత్మ నడిపింపు కావాలి. నీ కాలేజీకి ఎలా పోతున్నావు, ఏ సీటు కావాలి, ఎక్కడ సీటు కావాలి, దేవుని ఆత్మ నడిపింపు. వివాహం చేసుకోబోతున్నావు, దేవుని ఆత్మ నడిపింపే నీకు కావాలి. ప్రార్థన చేయి. సంవత్సరాల తరబడి ప్రార్థన చేయి, నెలల తరబడి ప్రార్థన చేయి. నువ్వేదైనా కంపెనీ మారాలనుకుంటున్నావు, లేకపోతే ఉద్యోగం మారాలనుకుంటున్నావు, ఏదైనా చేయాలనుకుంటున్నావు, దేవుని ఆత్మ నడిపింపు. వ్యాపారం చేయాలనుకుంటున్నావు, ఇంకేదన్నా చేయాలన్నా, దేవుని చిత్తమా కాదా, దేవుని ఆత్మ నడిపింపు. ప్రతి విషయములోనూ కూడా సమస్య వచ్చింది, బాధ వచ్చింది, కష్టం వచ్చింది, శోధన వచ్చింది, దేవుని ఆత్మ నడిపింపు నీకు కావాలి. దేవుని ఆత్మ నడిపింపు అంటే చాలామంది తక్కువగా చూస్తారు. కాదండి, పరిశుద్ధాత్ముని యొక్క మార్పు ఏంటంటే మనం ప్రతి విషయములో దేవుని ఆత్మ నడిపింపు. ఇంకా చెప్తున్నాను, నువ్వు ఇల్లు కట్టబోతున్నావు, లేకపోతే ఇంట్లో గృహప్రవేశానికి వెళ్ళబోతున్నావు, వివాహాలు చేస్తున్నావు, అన్య పద్ధతులు చేయబాకండి, లోకానుసారంగా చేయబాకండి. చనిపోయినప్పుడు లోకానుసారంగా చేయబాకండి.
ఎక్కడో కీడు వస్తుంది, ఎక్కడో మైలు వస్తుంది, మనకేదో షాపం వస్తుంది, ఇవి కానే కాదు. దానికి నేనే నా సాక్ష్యం చెప్తాను. మా అమ్మ మా నాన్నగారు చనిపోయి నేనే ఎక్కడికి వెళ్ళి నిద్రలు చేయలే, లేకపోతే ఏదో కీడు అసందర్జ చేయలే, ఏం చేయలే. ప్రార్థన చేసుకున్నాం, దేవుడు అన్నాడు అంతే, దేవుని ప్రకారం నడుచుకున్నాం అంతే, మేము బాగానే ఉన్నామే. అవిశ్వాసం, అపనమ్మకం, అనుమానాలు, భయం దేవుని ఆత్మ నుంచి మనల్ని దూరం చేస్తుంది. సైతాన్ నుంచి కీడు వస్తుంది, శాపం వస్తుంది. దేవుని ఆత్మశక్తి మనలో ఉంటే అవన్నీ రాకుండా దేవుడు అడ్డుకుంటాడు. మనకు కావలసిన ఆశీర్వాదం దయచేస్తాడు. మనం ప్రభు పక్షంగా ఉన్నామంటే దేవుడు మన పక్షంగా ఉంటాడు, ఇక మనకే శాపాలు రావు. కనుక ఇలాంటి విషయాల్లో మనం దేవుని ఆత్మచేత నడిపించబడాలి. ప్రతిరోజు పొద్దుంజ ఎవరు మనతో మాట్లాడతాడు? నువ్వు సరైన విశ్వాసం అంటే దేవుడు నీతో మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు? లేచి ప్రార్థన చేసుకో, బైబిల్ చదువుకో, దేవుని సన్నిధిలో నీవు గడుపు. ఈరోజు ఈ పనులు ఉన్నాయి, నువ్వు ప్రార్థన చేయి. ప్రతి విషయంలో దేవుడు ఆత్మలను నడిపిస్తాడు. దేవుని ఆత్మ చేత నడిపించబడతాం అంటే అది మనకి హెడ్. అర్థమైందా? మనం చేసే ప్రతి కార్యాల్లో ఆత్మ నడిపింపు ఉండాలి. గమనించారా? పరిశుద్ధాత్ముడు మనలో నూతన స్వభావం దినదినం కలుగ చేస్తాడు. పరిశుద్ధాత్ముడు ఆత్మ చేత శరీర క్రియలను ఏం చేసేస్తాడు? చంపేస్తాడు. ఇక అంతే. ఇంకా పరిశుద్ధాత్ముడు మనకి ఆయన నడిపిస్తాడు. పరిశుద్ధాత్ముడు ఇలా చేసే అనుభవం ఉండా వారికే ఏమనాలి అంటే ఆత్మతో ఆరాధన, ఆత్మానుసారంగా ఆరాధన. ఇంకొకటి మనం చూద్దాం, చూడండి. యోహాను సువార్త 15:7 నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగురి. తరువాత, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును. దేవునిలో ఫలించే అనుభవం, ఆత్మఫలాలు, ఇవి దేవుని బిడ్డలకి దేవుడు ఇస్తారు. దేవుని ఆత్మ చేత నడిపించబడుతూ ఉన్నప్పుడు వారికే దేవుని యొక్క ఆత్మఫలాలు వస్తాయి. 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలించే అనుభవం ఎవరికి వస్తుంది? అందరికీ రాదు. ఎవరికి వస్తుందంటే ఆత్మానుసారంగా నడుచుకునే బిడ్డలకి మాత్రమే ఆత్మఫలాలు వస్తాయి. ఎవరికైతే నూతన స్వభావం ఉన్నదో వారికి ఆత్మఫలాలు వస్తాయి. ఎవరికైతే శరీర క్రియలను చంపుతారో వాళ్ళకి ఆత్మఫలాలు వస్తాయి. ఎవరైతే పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడతారో వారికి ఆత్మఫలాలు వస్తాయి. కనుక ప్రియమైన వారలారా, పరిశుద్ధాత్ముడు మనలో కలుగ చేసే మార్పులు 4. మొదటిది నూతన స్వభావం దినదినం. 2వది శరీర క్రియలను చంపేయాలి. ఇక బ్రతకనీకూడదు ఏ రూపంలో, ఎక్కడ ఎన్నడైనా సరే. కొంతమంది దోహం నన్ను ఎవరు చూస్తున్నారు అనుకుంటారు. ఎవరు చూడక్కర్లేదు, అసలు దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్త, శరీర క్రియలు ఒక్కొక్కసారి బయటపడతా ఉంటాయి రహస్యంగా, రేపుడు మొత్తం విమర్శించేస్తాడు దేవుడు. జాగ్రత్త. 3వదిగా ఆత్మ చేత నడిపించబడే అనుభవం. ప్రతి విషయంలో, అన్ని విషయాల్లో కూడా. 4వది ఆత్మఫలాలు. ఈ 3 అనుభవాల్లో ఉన్న వాళ్ళకే ఆత్మఫలాలు ఉంటాయి, తరువాత ఉండనే ఉండవు. కనుక ఒకసారి పరీక్ష చేసుకుందాం, పరిశుద్ధాత్మ ద్వారా మనం నడిపించబడదాం. అలాంటి ధన్యత ప్రభు మనకు దయచేయనుగాక.
పరిశుద్ధుడా, దయగల తండ్రి, ఆత్మానుసారమైన జీవితం, ఆత్మఫలాలు అందరి మా ప్రభా మీ యొక్క వాక్యానుసారమైన పద్ధతిలో పొందుకునేటట్లు సహాయం చేయమని మా ప్రభుని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.